హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ మీ యొక్క త్రిపుణి ప్లగ్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క త్రిపుణి ప్లగ్లో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అర్త్ పిన్ అనేది ఎందుకు ఇంత స్పెషల్గా ఇంత లావు ఇంత పొడిగా ఉందనేది మీకు ఇది ఎందుకు ఉందనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ ఉన్నటువంటి వస్తువులని ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ అలాగే వాషింగ్ మిషన్ కానీ రైస్ కుక్కర్ కానీ ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు చూసే ఉంటారు కదా, వాటింటికి ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఈ యొక్క త్రిపుణి ప్లగ్ అనేది ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ వాటి యొక్క బాడీ అనేది ఈ యొక్క అర్త్ పిన్ అనేది మనకి కనెక్షన్ వాటికి బాడీకి ఈ యొక్క అర్త్ పిన్ అనేది కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. అది ఎందుకు ఉందనేది కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ మనకి అది షార్టేజ్ కానీ షాక్ కొట్టడం కానీ జరుగుతుంది, మీరు గమనించారనమాట ఫ్రెండ్స్. ఆ విధంగా అది షాక్ కొట్టకుండా మనకు అర్త్ పిన్ అనేది వేయిస్తారనమాట షాక్ కొట్టకుండా. అలాగే ఫ్రెండ్స్ మనకి మన ఇంటి బయట ఉన్నటువంటి చూశారు కదా, మన ఇంటి చాలామంది ఇళ్లలో ఉన్నటువంటి ఒక అర్త్ పిన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ కింద ఒక మూలన. ఈ యొక్క మెయిన్ ఈ అర్త్ పిన్ అనేది ఎందుకు ఇంత స్పెషల్గా ఉందంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా అర్త్ ఈ యొక్క మూడు ఈ యొక్క త్రీ పిన్ అనేది మనకు ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ రైస్ కుక్కర్ కానీ ప్రతి ఒక్కటి అనేది బాడీకి, అంటే ఇప్పుడు ఆ యొక్క బాడీ అంటే ఆ యొక్క ఫ్రిడ్జ్ దానికి ఐరన్ మెటల్ ఉంటాయి కదా, ఆ మెటల్కి కనెక్ట్ చేసే ఉంటుంది అనమాట ఈ అర్త్ పిన్ అనేది. అలాగే ఫ్రెండ్స్ కొన్ని సందర్భంలో మనకి ఫ్రిడ్జ్ కానీ ఏదన్నా మనకి ఎలక్ట్రానిక్ త్రీ పిన్ ఎలక్ట్రానిక్ డివైస్ షాక్ కొట్టుంటాయి అనమాట, అర్థింగ్ అని వస్తుంటాయి. అలా జరగకుండా ఉండడానికి ఈ యొక్క త్రిపుణి ప్లగ్ అనేది ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్రెండ్స్ ఈ యొక్క త్రిపుణిలో ఒకటి ఫేజ్ ఒకటి న్యూట్రల్ అని ఇది అర్త్. ఈ యొక్క ఫేజ్ వైర్ అనేది మనకి కొన్ని సందర్భంలో ఏదైనా కట్ అవ్వడం కానీ ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని వైర్లు కట్ అయ్యి మనకి బాడీ టచ్ అవ్వడం కానీ ఫ్రిడ్జ్ షాక్ కొట్టడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఫ్రెండ్స్ మనకి టచ్ చేసినప్పుడు మనకు కూడా షాక్ కొడుతుంటుంది అనమాట. అలా కాకుండా ఈ యొక్క అర్త్ పిన్ అనేది అలాంటి సందర్భంలో ఫ్రెండ్స్ ఈ యొక్క అర్త్ పిన్ అనేది మనం ఇస్తే కదా ఆ యొక్క కరెంటు అనేది ఈ యొక్క అర్త్ పిన్ ద్వారా మనకి కరెంట్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకి అప్పుడు అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్ కానీ తాకినప్పుడు మనకి కరెంటు కానీ అంత ప్రమాదం అయితే ఉండదు ఫ్రెండ్స్, మనకి షాక్ కొట్టే అంత ప్రమాదం అంటే మరీ డేంజర్ అయితే ఏం కాదు. డివైస్లో ఫ్రెండ్స్ మనకి దాని కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు మనం ఈ యొక్క అర్త్ పిన్ అనేది మనం ఇస్తే కదా మనకి అనేది కరెంట్ అనేది షాక్ అనేది తక్కువ అయితే మనకు కొడుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అర్థింగ్ గురించి తెలుసుకుందాం కదా. అలాగే ఈ యొక్క పిన్ అనేది ఎందుకు ఇంత స్పెషల్గా ఉంటుందంటే ఇంత లావుగా ఇంత పొడిగా ఉందంటే అలాగే ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది ఒకటి ఫేస్, ఇది న్యూట్రల్, ఇది అర్త్. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట మనం ఫర్ సపోజ్ ఒక బోర్డులో వచ్చేసి ఒక షాకెట్ ఒక స్విచ్లో బోర్డులో ఫ్రెండ్స్ మనం ఒక షాకెట్ ఉంది కదా, దీన్ని షాకెట్ ఉంటారు అనమాట. ఈ యొక్క షాకెట్ వచ్చేసి మనము దీనిలో మనం ఈ యొక్క పొజిషన్లో మనం పెడితే కానీ మనకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కరెక్ట్ ఫేస్ కానీ ఒకటి కనెక్ట్ చేస్తే వాటి సప్లై అనే అవుతుంది కరెంట్ అనేది. అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ మూడు సమానంగా అయితే ఉన్నింటే ఒకవేళ మనం అర్థింగ్ అనేది కొంచెం ఈ విధంగా పెడతాము ఒక ఈ విధంగా కానీ ఇట్ట కానీ ఇట్ట పెడితే కన్నా మనకి పట్టింది అనుకో, ఒకవేళ బాడీకి మనము ఈ యొక్క బాడీకి అనేది ఈ యొక్క అర్థింగ్ అనేది ఉంటుంది కదా, ఆ బాడీకి వచ్చేసి ఈ ఫేస్ వైర్ అనేది ఇక్కడది మనకు జాయింట్ అనుకో మనకి బాడీ మొత్తానికి అయితే కరెంట్ అయితే ఫ్లో అవుతుంది కాబట్టి అది చాలా ప్రమాదం కాబట్టి అలా కాకుండా. అందుకనే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క త్రీ పిన్లో మనకి యొక్క ఈ అర్త్ పిన్ అనేది మనకు స్పెషల్ ఇంత లావుగా స్పెషల్గా మనకి ఈ యొక్క కరెక్ట్ పొజిషన్లో మనకి ఇలా దాన్ని డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి ఫ్రెండ్స్. మన ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ సెట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకు ఈ అర్థింగ్ అనేది మనకి ఎందుకు ఇంత పొడుగు అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఈ యొక్క బోర్డులో వచ్చేసి మనం ఈ యొక్క త్రీ పిన్ ప్లగ్ను మనం ఈ విధంగా పెడతాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది మనకి అర్థింగ్ అనేది కనెక్షన్ అవ్వాలి. ఎందుకంటే మనము ఇది ఫేస్ ఉన్నట్టుగా ఇచ్చామనుకో ఫర్ సపోజ్ మనకి ఈ రెండు ఫస్ట్ తాకితే కదా మనకు బాడీ షార్టేజ్ మనకి పోతుంది. అలా కాకుండా ఫస్ట్ అర్థింగ్ అనేది దానికి అర్థ అయితే ఆ తర్వాత మనకి యొక్క ఫేస్ నుండి బాడీ అనేది మనకి కరెంట్ అవుతుంది లోపల అనేది, అప్పుడు ఫేస్ మనకి కరెంట్ లీకేజ్ ఉన్నటువంటి కరెంట్ అనేది ఈ అర్త్ పిన్ ద్వారా మనకి ఇంటి బయటపడి అర్త్ పిన్ దగ్గర చివరి దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఫ్రెండ్స్ మనకి కరెంటు ఫ్లో అనేది దానికి వెళ్ళిపోతూ ఎక్కువ వెళ్తుంది అనమాట. మనకి ఒకవేళ మనం ఆ యొక్క వస్తువుని మనం పట్టుకుంటే కదా మనకనే షాక్ అనేది కొంత తక్కువ అయితే చాలా తక్కువగా మొత్తానికి అయితే చాలా మరీ అంత డేంజర్ ఏం కాదు, ఒక చిన్న మాదిరిగా షాక్ అయితే కొడుతుంది అనమాట, మరీ అంత డేంజర్ ప్రమాదం ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క త్రిపుణి ప్లగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఈ విధంగా ఫ్రెండ్స్ త్రిపుణి ప్లగ్ చేసి మనకి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.